నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, గతంలో మనం ఒక రెండు స్టోరీస్ చేసామండి, సలహాలు అమ్మబడును అని, సలహాకి ఇంత డబ్బులని, అలాంటివి రెండు చేసాం. అలాంటివి ఇంకేమైనా ఉన్నాయండి? ఇచ్చట వివేకం అమ్మబడును, నాలుగు సలహాలకి 400 ఇస్తాడు ఒక వర్తకుడు, అలాంటిది ఇంకొక మంచి కథ. ఇది మాటల అంగడి. ఓకే, మాటల కొట్టు. మాటల కొట్టు. ఒక ఊళ్ళో ధర్మపాలుడని ఒక ఆయన ఒక కొట్టు పెట్టుకున్నాడు, ఒక వింత షాపు. అది సలహాలు కాగితాల మీద రాసి ఉంటాయి, ఎవరికి నచ్చిన సలహా వాళ్ళు కొనుక్కోవచ్చు. జీవితానికి సంబంధించిన సలహాలు ఏదైనా అక్కడ నుంచి చదివి నాకు ఇవ్వద్దని వెళ్ళిపోకూడదు, సలహాకి ఇంతని ఇచ్చి కొనుక్కోవాలి. సరే, అందులో ఒక ఆయన, ఒక ధనగుప్తుడని ఒక ఆయన వచ్చి సరదాగా చూద్దామని ఒక 3 సలహాలు కొనుక్కున్నాడు. 3 ఐడియాలు. మంచి ధనవంతుడు ఆయన. ఆ కొనుక్కున్న 3 సలహాలకి 300 ఇచ్చాడు. ఆ రోజుల్లో 100 అంటే చాలా ఎక్కువ, కానీ అవి చాలా అపురూపమైనవి, అత్యద్భుతమైనవి, చాలా ఉంది అందులో. టంట టంట చాలా ఉంది. ఈ టంటలు ఏమిటంటే, మొదటిది, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు భార్యకి చెప్పద్దు. ఇది ఒక సలహా. అక్కడి నుంచి దారిలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దారిలో కాకుండా దారికి దూరంగా పక్కగా వెళ్ళి తిను. భోజనం చేయాల్సి వస్తే దారిలో తినద్దు, దారి బాట వదిలిపెట్టి దూరంగా తిను. ఎవరితోటి ఎప్పుడు పందెం కట్టద్దు, తొందరపడి పందేలు కట్టద్దు. ఈ 3 సలహాలు బాగుంది. ఈయన, ఆయనకేం అక్కర్లా, ఇంటిపోగా డబ్బులు ఉన్నాయి, సలహాలు కొనుక్కున్నాం కదా, ఇవి ఎట్లా పనిచేస్తాయో చూద్దాం అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు, సరే 9,000 రూపాయలని 9 సంచుల్లో మూట కట్టుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న క్యాష్ అది మూట కట్టుకుని పెళ్ళానికి భార్యకి చెప్పకుండా ఎక్కడికో వెళ్తున్నానని చెప్పాడు. వ్యాపారం మీద ఫలానా చోటుకి అలా చెప్పలే, ఎక్కడికి వెళ్తున్నాడో భార్యకి చెప్పకుండా వెళ్ళొస్తాను అని మాత్రం చెప్పి ఈ 9,000 రూపాయల మూటల్ని పుచ్చుకుని పుణ్యం వెళ్ళాడు, బయలుదేరాడు. భార్యకి చెప్పకుండా వెళ్ళు అనేది ఒకటి, చూద్దాం దీనివల్ల ఏమవుతుందో. ఫిల్ చేశాడు దాన్ని, మొదటిది ఫుల్ఫిల్ చేశాడు. అక్కడి నుంచి ఏమైంది, ఏదో బయలుదేరాడు, అలా వెళ్తున్నాడు. వెళ్తుంటే సరే ఏమనుకున్నాడు, ఆకలిస్తుంది, బాటలో చాలా దూరం వెళ్ళాం, సరే ఏముంది. 2 సలహా, దారిలో తినక దారికి అవతలగా తిను అని ఉంది సలహా. బాగానే ఉంది, చూస్తే దూరంగా ఒక బావి లాంటిది కనపడుతోంది. సరే అక్కడ ఏదో నీళ్లు ఉండుంటాయి, పోయి అక్కడ తిందాంలే అని చెప్పేసి ఈ తిండి మూట పుచ్చుకుని తన బ్యాగ్ మోసుకుంటూ పోయాడు అక్కడికి. ఆయన ఒంటరిగానే ప్రయాణం అయ్యాడు, చిన్న బండి వేసుకుని వెళ్తున్నాడు ఒక్కడే. సరే ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి కూర్చుని అక్కడ రొట్టెల మూట కూడా తీశాడు, తిన్నాడు. తిని లేచి వస్తుంటే ఏమైంది, వచ్చేసాడు. వచ్చిన తర్వాత అడంగు చేరాడు, తను వెళ్ళదలుచుకుని ఊరికి చేరేశారు. చిన్న దగ్గరే, ఆ ఊరు ఎక్కువ దూరం కాదు. చేరిన తర్వాత చూసుకుంటే 9 మూటల్లో 8 ఉన్నాయి, 9 మూటలేదు. ఆయన ఇట్లా ఎక్కడో పెట్టుకున్నాడు సంచి. ఒకవేళ నేను అక్కడ రొట్టెల సంచి తీస్తున్నప్పుడు పడిపోయిందేమో అని మళ్ళీ ఆగమేఘాల మీద బండి తోలుకుంటూ వెనక్కి వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ గడ్డి గడ్డిగా ఉంది బావి దగ్గర, అంటే పెద్దగా మనుషులు తిరిగే దారి కాదు కదా. ఆ గడ్డి మెట్ల మధ్యలో ఈయన తలకు రూపాయల సంచి కనపడింది. చూసావా, దారి పక్కనే తినుంటే కనుక నేను దారిలోనే అక్కడే తిని కింద కూర్చొని తినుంటే సంచి దారే పోయేవాడు, ఎవడో పట్టుపోయేవాడు. ఇది అవతలగా ఉంది కాబట్టి ఎవరు దీని జోలికి రాలేదు. అబ్బా, సలహా పనిచేసి 100 రూపాయలు లాభించాయి, 1,000 రూపాయలు దొరికినాయి ఇప్పుడు మన డబ్బులు అనుకుంటూ లేచి వస్తుంటే ఏమైంది, ఆ దారి పక్కన ఒక పిచ్చి పుచ్చకాయ ఒకటి తీగ అల్లుకుని ఉంది. ఈయన నడుస్తుంటే చటుక్కుని పోయి ఈయన కాలు ఆ పుచ్చకాయలోకి దిగబడింది. కాలు తీసాడు, సరే కాలు కడుక్కున్నాడు. ముందే రావాలి ఈ డబ్బుల కోసం వెతుకుతుండగానే తర్వాత తెలిసింది ఆయనకి, ఆయన కాలి బొటన వేల మీద ఒక కాయలాంటిది ఉంది, ఎప్పటి నుంచో సలుపుతూ ఉండేది. ఈ పిచ్చి పుచ్చకాయలోకి దూరేసరికి కాలు ఆ వ్రణం ఊడిపోయి ఆ పోటు తగ్గిపోయింది ఆయనకి. ఓహో, అయ్యే బాబు, ఇది చాలా గొప్ప ఔషధంగా ఉంది, చాలా బాగా పనిచేస్తుంది, ఓ పని చేద్దాం. ఇప్పుడు నేను అక్కడ బజార్ వెళ్తున్నాను, ఈ పుచ్చకాయలు పుచ్చగింజలు బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఓ పుచ్చకాయను కోసి అక్కడ ఉన్న చెట్ల ఆ తీగలోంచి కాయలు తక్కువ ఉన్నాయి, దాన్ని ఒక చోట గొయ్యి తీసి పాతి పెట్టాడు. అవేం పాడవవు, మట్టిలో పెడితే ఉంటాయి బాగానే అని చెప్పి ఏం చేశాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. వ్యాపారం చూసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. కాలు మీద వ్రణం మానిపోయింది. ఇప్పుడు 3 సలహాల్లో ఒక సలహా బాగా పనికొచ్చింది మనకి. సరే ఏమైంది, కొన్ని రోజులకి, ఒక 5-6 రోజులకి ఆ ఊళ్ళో ఒక పెద్ద జమీందారు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక రాచకురుపు వేసింది. రాతకురుపు పోగొట్టేందుకు ఎవరైనా పోగొట్టే వాళ్ళు ఉంటే దానికి ఎంతో బోళ్ళంత ధనం ఇస్తామని ప్రకటన చేశారు. అవి ఇంతంత కాగితాలు వేయించారు, వీళ్ళ ఇంటికి వచ్చింది ఆ కాగితం. అది చూసేసరికి ఈయనకు ఉత్సాహం వచ్చింది. ఆ కాలు మీద పుండు మారిపోయింది చూసావు, పిచ్చి పుచ్చకాయతోటి గుర్తొచ్చింది. ఆ పుచ్చకాయ వైద్యం చేయాలి ఇక్కడ అని భావించి ఏం చేశాడు,
మొదటి సలహా ఏమిటి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు భార్యకి చెప్పకూడదు. ఆ మాట మర్చిపోయాడు. మర్చిపోయి భార్యకి ఏమే ఏమే, మరి నా కాళ్ళ మీద కుండుతో మానిపోయి చూసావా, ఆ పిచ్చి పుచ్చకాయ ఆ నూ దగ్గర దాచిపెట్టాను ఒకదాన్ని, నేను పోయి అక్కడికి వెళ్ళి అది తీసుకొస్తాను, దాంతో ఇది మన జమీందారు గారు జబ్బు నయమైపోతుంది, ఆ ధనం మనకే ఇస్తాడు, డబ్బులున్నాయి ఈయనకి, కానీ వైద్యం చేయించి పేరు గడించాలని భావించాడు. బాగుందా? సరే, భార్యకి చెప్పేశాడు. ఈయన పిచ్చి పుచ్చకాయ గురించి చెప్పాడు, కానీ వెంటనే ఆయన అక్కడికి వెళ్ళలేకపోయాడు. ఈ భార్య ఏం చేసింది, పక్కింటి ఆవిడ కాఫీ పొడికో పంచదారకో మైదా పిండికో అప్పుకొస్తే ఆవిడకేం చెప్పిందంటే, మీ అన్నయ్య గారు ఇప్పుడే అక్కడెక్కడికో వెళ్ళారే, ఆయన ఒక పిచ్చి పుచ్చకాయ వల్ల ఆయనకి కాలు మీద వ్రణం తగ్గిపోయింది, ఆ దాంతో జమీందారు గారు జబ్బు కుదురుస్తారట, ఫలానా బావి దగ్గర చెట్టు ఉందిట, వెళ్ళారు అని చెప్పింది. ఇలాంటి సలహాలు మాటలు చెప్పి ఊరుకుంటారు. ఈవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమయ్యో నీకు తెలుసా, మన పక్కింటి ధనగుప్తుడు అక్కడికి వెళ్ళాడు, ఆయనేమో మరి రాజుగారి జబ్బు కుదురుస్తారట, జమీందారు గారిది, ఆయనకి అది తగ్గిపోయిందంటే ఈయన వీళ్ళకున్న డబ్బులు కాకుండా ఆ డబ్బులు కూడా వచ్చి పడిపోతాయి వాళ్ళకి అన్నది. అనగానే ఇతను కూడా చకచకా లేచి బయలుదేరాడు. మనకు తెలిసింది పిచ్చి పుచ్చకాయ బావి దగ్గర ఉన్నది. ఇద్దరు ఆయన బయలుదేరాడు, ఈయన బయలుదేరాడు. ఈయన ఈ విషయం ఆవిడ దగ్గర నుంచి తెలుసుకోవడానికి ఒక అరగంట వ్యవధి ఉందంతే. ఇద్దరు కలిసి ఒకే దారిన బయలుదేరారు. బయలుదేరాక బాటలో కలుసుకున్నారు. ఎక్కడికి ఎక్కడికి, అప్పుడు ఏమన్నాడు, ఎక్కడికి వెళ్తున్నారంటే రాజుగారి వైద్యానికి వ్రణానికి వైద్యం చేయటం కోసం మందుల కోసం బయలుదేరానని చెప్పాడు పక్కింటి ఆయన. పుచ్చకాయ కోసం అని చెప్పాలి, చెప్పబోయేసరికి మన ధనవంతుడు ఉన్నాడు ఈ గుప్తుడు, ఈ గుప్తా గారు అన్నాడు చాలా జోరుగా, రాజుగారి జబ్బు దేంతోనేమవుతుందో నాకు ఒక్కడికే తెలుసు అన్నాడు. నాకు తెలుసు అన్నాడు పక్కింటి ఆయన. వీడు ఎవడికో ఎలా తెలుస్తుంది, నేను నా కాలు పాకుండు కదా మానింది. దాంతో ఈయన ఉద్వేగంలో మూడో సలహా మర్చిపోయాడు. ఎవరితోటి పందెం కట్టద్దు అని ఉంది కదా సలహా, ఆ మాట మర్చిపోయి నాకే తెలుసు పందెం కట్ట కావాలంటే అన్నాడు. అనగానే సరే ఇద్దరు కలిసి వాదులాడుకుని పందెం కుదుర్చుకున్నారు. ఒకవేళ రాజుగారి జబ్బు దేంతో కుదురుతుందో నేను చెప్పి దాంతో జబ్బు కుదిరిస్తే మీ ఇంట్లో నేను ఏది ముట్టుకుంటే అది నాకు ఇచ్చేయాలి నువ్వు అని పక్కింటి ఆయన పందెం కట్టాడు. కట్టేసరికల్లా ఇంకేముంది, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న దగ్గర నుంచి ఈయన గుబగుబలు అడ్డం మొదలుపెట్టింది. సలహా మూడోది నేను పాటించట్లేదు, అనవసరంగా పందెం కట్టానా, ఏం చేయను, ఒకవేళ వీడు నిజంగానే ఆ పుచ్చకాయ కనుక తెచ్చి ఆయన రోగంగానే కుదిరిస్తే వాడు వీడు పరిగెత్తుకుంటూ మా ఇంట్లోకి వచ్చి మా ఇనపెట్ట ముట్టుకుని ఇది నాకు ఇమ్మంటే నేనేం చేయాలి, మా ఇంట్లోకి వచ్చి ఇనపెట్ట ముట్టుకోవచ్చు అంతే కదా, పక్కింటి వాడు పేదవాడు నేను ధనవంతుణ్ణి, అనవసరంగా నేను అత్యాశపడ్డా, వీడితో పందెం గట్ట వెధవ స్పీడ్కి లూనయ్యి ఏం చేయాలో తెలియలా. ఈ లోపల ఏమైంది, పక్కింటి ఆయన చాలా జోరుగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఈయన ఎక్కడ పుచ్చకాయ దాచిపెట్టాడో ఆ పుచ్చకాయ తీసేసాడు. కాదు కూడదనేందుకు అవకాశం లేకుండా తన బండెకి ఆగ మేఘాల మీద జమీందారు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈయన రెండు మిస్టేక్లు చేసేసాడు ఆల్రెడీ, భార్యకి చెప్పేశాడు, పందెం కట్టేశాడు. కట్ట వెంటనే అతను జమీందారు దగ్గరికి వెళ్ళేసరికి ఇతనికి తెలిసిపోయింది, గ్యారంటీగా వీడు మన ఇంటికి వచ్చి రాజుగారి దగ్గర నుంచి డబ్బులు జమీందారు దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటాడు, మన ఇంటికి వచ్చి ఈయన పెట్ట ముట్టుకుంటాడు. పరిగెత్తుకుంటూ ఇతను ఏం చేశాడు, వెళ్ళి ఇంటికి కాదు ధర్మపాలటి దగ్గరికి వెళ్ళాడు, మాటల సలహా అంగడి. ఓహో మళ్ళీ మాటల అంగడి ఉంది కదా, అక్కడికి పరిగెత్తి, బాబు నువ్వు మూడు సలహాలు ఇచ్చావు, మొదటిసారి బాగానే పాటించాను మొదటి రెండును, తెలివి తక్కువగా మళ్ళీ మొదటిది పాటించలేదు చివరిది పాటించకుండా ఇలా ఇరుక్కున్నాను, మా ఆవిడికి చెప్పడం పొరపాటైపోయింది, అదేమో పక్కింటి ఆవిడికి చెప్పేసింది మా ఆయన ఫలానా పని మీద వెళ్ళాడని, వాళ్ళ వాళ్ళేమో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు వచ్చి ఆయన నా ఇనపెట్ట ముట్టుకుంటే నేనేం చేయాలంటే, ఈయన అన్నాడు నువ్వు క్షణాల్లో వెళ్ళిపో, ఈ సలహా నీకు ఫ్రీగా ఇవ్వను, 100 రూపాయలు నువ్వు ఇవ్వాల్సిందే అన్నాడు, ఇచ్చేస్తాను 100 రూపాయలు ఇచ్చేస్తే నువ్వు ఓ పని చెయ్యి, పరిగెత్తుకుంటూ వెళ్ళి నీ ఇనపెట్టని ఎవరితోటన్నా సహాయం బట్టి అటక మీదకి ఎక్కించు, అటక్కి నిచ్చనేసి పెట్టు, నేను వస్తానన్నాడు. పక్కింటి ఆయన ఆ పుచ్చకాయ పట్టుకెళ్ళి రాజుగారికి జమీందారికి వైద్యం చేసేశాడు. ఆ పుచ్చకాయ సగానికి కట్ చేసి రాచపుండు మీద పెట్టేసరికి పుండు మెల్లిగా మానబట్టేసింది, పిచ్చి పుచ్చకాయే దానికి వైద్యం అని చెప్పాడు. ఆ తర్వాత అక్కడెక్కడ ఉన్న పుచ్చకాయలు తెచ్చి మిగిలిన మచ్చలు కూడా వాళ్ళు పోగొట్టుకుంటారు, అసలు మెయిన్ ప్రాబ్లం తగ్గిపోయింది కదా పుండు మానిపోతుంది. ఆయన చకచకా నడుచుకుంటూ వచ్చేసాడు. వచ్చేసి భార్యతో సహా ధనగుప్తుడి ఇంట్లోకి వచ్చాడు. ఏది ముట్టుకుంటే అది ఇచ్చేయాలి, మరి జాగ్రత్తగా చేతులు దగ్గర పెట్టుకుని వచ్చాడు లోపలికి. లోపలికి వచ్చి చూస్తే వీళ్ళింట్లో హాల్లో ఓ పక్కగా భవ్యంగా కనపడే ఇనపెట్టే బోసిగా కనపడింది, దానికోసం అటు ఇటు చూస్తే అది అటక మీద కనపడుతోంది,
అటక మీద నుంచి తీసుకోవాలి ముట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? ముందు నిచ్చిటెక్కాలి. ఎక్కాలా? ఎక్కాలంటే చెయ్యకుండా కుదురుతుంది? కుదరదు. ఈయన ఏం చేశాడు, చక్మని వచ్చి ఆ నిచ్చెను పట్టుకుని ఎక్కబోయాడు. ఎక్కపోయేసరికి అయ్యింది ధనగుప్తుడికి. మన గుప్తా గారు అన్నారు కదా, నిన్న నిచ్చెను మీరు చెయ్యేసావా? నీదే అన్నాడు. అనేసరికి నేను నిచ్చెను మీరు చెయ్యలేదు, నిచ్చెను ఎక్కి పైన పెట్టుకుందాం అనేసరికి తన ఈయన వచ్చాడు ధర్మపాలుడు. నువ్వు పందెం ఏమిటి, ఏది ముట్టుకుంటే అది, నువ్వు గుమ్మ ముట్టుకోవాలా గోడ ముట్టుకోవాలా? నిచ్చెను ముట్టుకున్నావు, నిచ్చెను నీది, నిచ్చెను ఇస్తాం పట్టు. పందెం ప్రకారం నిచ్చెను ఇచ్చేస్తాం. ఇతనికి ఏం చేయాలి, ప్లాన్డ్గా అడిగాడు, అడగటం ఆలోచించుకుని. రాజుగారి డబ్బులు వస్తే వీళ్ళ డబ్బులు కొట్టేద్దాం అనుకున్నాడు, కానీ అది కుదరలేదు. ఎందుకంటే ఈయనకి ఏంటి, సలహా చెప్పడానికి ఒక మహానుభావుడు ఉన్నాడు కనీసం. ఇప్పుడు ఈ మూడు సలహాలు పాటించినట్టే జాగ్రత్తగా ప్లాన్డ్గా చేస్తే పాటిస్తే బాగానే ఉంటుంది. అందుకని గుప్తమైన విషయాల పనుల మీదకి వెళ్ళేటప్పుడు ఓపెన్గా విషయం అంతా వైఫ్స్కి చెప్పకపోవటమే మంచిది. అవునారమ్మగారు, కొంచెం చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పకుండా వెళ్ళిపోతే అక్కడ ఏదైనా కొంపనిపోతే ఎట్లా? అదే కదా. అందుకని కొంచెం వేగ్గా చెప్పాలి. చెప్పి చెప్పక, చెప్పి చెప్పక చెప్పాలి. అసలు చెప్పకుండా ఉండకూడదు. ఎప్పుడు దారి మీదే కూర్చుని అన్నాలు తినేటప్పుడు మనం మామూలుగానే దారే పోయే వాళ్ళందరూ మనల్ని చూస్తారు. మనం కూడా రోడ్ల మీద తినం, కారులో పక్క కాపుకుంటాం కదా. అవునా? తర్వాత ఎవరితోటైనా పందేలు కడితే కొంప మునిగిపోదు. ఎందుకు వచ్చిన పందేలు? పందేలో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని చుట్టాల ఇప్పుడు మనం కదా, ఎంతెంత డబ్బు పోతుంది. ఇవి మూడు పాత సలహాలు పాటించదగినవే. కానీ ఇప్పుడు కూడా అలా ఎవరైనా ఉంటే బాగుండు రమ్మగారు, సలహాలు చెప్పేవారు అంటే మరి మీరు వింటామంటే మేము చెప్తాం. సలహాలు వందలు కాదు, వేరు కావాలి. సలహాలు కావాలి, కానీ మాకు నచ్చినట్లుగా ఉండాలి ఆ సలహా. అది కదా ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు బ్రీఫ్గా ఒక నాలుగు మంచి వాక్యాలు వాక్యం చెప్తాను జయ. ఎందుకు మనకి ఎవరో సలహా చెప్పక్కర్లా, మామూలుది సత్యం వద ధర్మం చెర ఇలాంటివి చెప్తాం. అవి పాటిస్తాం మనం, పాటించమే. మనకు మహావాక్యాలు ఉన్నాయి బోల్డ్ అన్ని. మనం ఏంటంటే మన సిచ్యువేషన్లో మనకి నచ్చినట్టుగా, మనకి మనం ఏదనుకుంటామో దానికి తగినట్టుగానే సలహా కావాలి. దానికి వ్యతిరేకమైన సలహా పాటించరు. అది మనకు నచ్చిన సలహానే కావాలి, అంతే అంతే. ఏదైనా దేనికైనా సమాధానం మనకి నచ్చినట్టే కావాలి. మనం వేసుకునే బట్టల్లాగానే ఉండాలి. మనమే మన ఛాయిస్ ప్రకారమే సలహాలు తీసుకుంటాం. ఇప్పుడు ఒక బిజినెస్ నేనే చేద్దాం అనుకున్నా, నువ్వు చెప్తావు నాకు రమ్మగారు. ఎందుకంటే రమ్మగారు బిజినెస్ రమ్మగారు ఏదో అవన్నీ చెప్తావేంటి ఇప్పుడు అలాంటి బిజినెస్లు ఎందుకు రమ్మగారు అంటే జేకి నా మీద కుళ్ళు అనిపిస్తుందా? అంతే అంతే. పైగా మనం చేయదలుచుకున్న బిజినెస్ని సమర్థించే వాళ్లే మనకి నచ్చుతారు. అంతే, నో అంటే వాళ్ళు నచ్చరు. అది మంచిది కాదు అని చెప్పేవాళ్ళు, ఆ వాళ్ళు వద్దన్నారని వాళ్ళు మానేసామని గింజుకుంటూనే ఉంటాం మన జీవితాంతం. బట్టల వ్యాపారం పెట్టుకుంటేనే బాగుండేది, వాళ్ళంతా వద్దన్నారు, దొంగమహాలు, నేను పైకి రావటం వాళ్ళకి ఇష్టం లేదు, బాగుపడ్డం ఇష్టం లేక అలా అన్నారు, అలాంటి రకరకాల మాటలు చెప్పుకోండి. కాబట్టి ఇలాంటి మాటల అంగడ్లు ఈ రోజుల్లో కూడా ఉంటాయమ్మా. కొంచెం జాగ్రత్తగా వెతికి కొన్ని సలహాలు కొనుక్కుని ఆ సలహాల ప్రకారం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. డెఫినెట్గా అండి, తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్యండి.